Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning, Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekharan, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. Ivalti video lo manam 10th syllabus real numbers anetatundi concept gurinchi aithe discuss cheskundam. Deenikanda mundu cheppinatundi video lo manam inta varaku discuss cheskunnam. We do this question varaku discuss cheskunnam. Indulo ee question nenu explain chesanu. Migitha questions mimmalni solve cheyamani cheppadam jarigindi. So migitha questions lo meeru solve chesi naaku comment section lo aithe answer teliyajestarani anukuntunnanu. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కూడా మీరు నాకు చెప్పచ్చు. ఓకే, దాని తర్వాత ఈ చాప్టర్లో స్టార్టింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఐ థింక్ ఆల్రెడీ దాని గురించి మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. యూక్లిడ్ డివిజన్ లెమ్మా సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ మీరు గమనించినట్లయితే ఈ విధంగా సింపుల్గా చెప్పేసేయచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే ఒక డివిజన్ మనం చేసినప్పుడు, ఏ అంటే డివిడెండ్, దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని ఏతో డినోట్ చేస్తాం, దేనితో అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని బీతో డినోట్ చేస్తాం, అలా డివైడ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ని కోషెంట్ క్యూతో డినోట్ చేస్తాం, సో ఫైనల్గా వచ్చినటువంటి దాన్ని రిమైండర్ ఆర్తో డినోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిమైండర్ అనేది కొన్ని సందర్భాల్లో ఈక్వల్ టు జీరో అవుతుంది, కాబట్టి జీరో ఈక్వల్ టు ఆర్. అదేవిధంగా జీరో లెస్ దెన్ ఆర్ అంటే మనకు రిమైండర్ వాల్యూ అనేది జీరో కన్నా కూడా రిమైండర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం కోసం. కొన్ని సందర్భాల్లో రిమైండర్ ఎక్కువగా ఉండడం వల్ల లెస్ దెన్, కొన్ని సందర్భాల్లో రిమైండర్ జీరోకి ఈక్వల్ అవ్వడం వల్ల ఈక్వల్ అని రాయడం జరుగుతుంది. ఆ రిమైండర్ వాల్యూ మనం ఎప్పుడు డివిజన్ స్టాప్ చేస్తామో, ఎప్పుడైతే మనకు రిమైండర్ వాల్యూ డివైజర్ డివైజర్ అంటే బి బి వాల్యూ కన్నా తక్కువ వస్తుందో అప్పుడే మనం డివిజన్ని స్టాప్ చేయడం, అదే ఆర్ ఈజ్ లెస్ దెన్ బి. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, మీరందరూ కూడా పేజ్ నెంబర్ ఫోర్లో ఉండేటటువంటి డూ దిస్ క్వశ్చన్స్ అయితే చూడండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉంది కదా, దాన్ని అప్లై చేసి హెచ్సిఎఫ్ ఫైండ్అవుట్ చేయండి అని అయితే అడగడం జరిగింది. ఇది చెప్పుకోవడం కన్నా ముందు మనం అసలు హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్అవుట్ చేస్తాం, రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకొకటి ఏంటి అంటే డివిజన్ మెథడ్. ఓకేనా, ఇక్కడ మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది డివిజన్ మెథడ్, డివిజన్కి రిలేటెడ్ కాబట్టి డివిజన్ మెథడ్ అప్లై చేసి ఏదైనా ఒక రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్అవుట్ చేస్తారో ఫస్ట్ మనం చూద్దాం. నార్మల్గా ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్అవుట్ చేస్తారో చెప్తాను, ఆ తర్వాత దానికి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేసి ఆన్సర్ ఎలా రాస్తారనేది చూద్దాం. ఫస్ట్ హెచ్సిఎఫ్, ఆల్రెడీ అందరికీ హెచ్సిఎఫ్ ప్రాసెస్ అయితే గుర్తుండే ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే అది మీకు 6th క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చింది. అంటే ఏపీ స్టేట్ సిలబస్ ప్రకారం అయితే 6th క్లాస్లో నేర్చుకున్నారు. అలా కాకుండా మీరు కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి లోయర్ సెక్షన్లోనే ఎల్సిఎం ప్రాసెస్, హెచ్సిఎఫ్ ప్రాసెస్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ కొన్ని సిలబసెస్లో అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం లోయర్ సెక్షన్స్లోనే నేర్చుకుంటారు. లేదు నార్మల్ స్టూడెంట్స్ అయితే, అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు ఆ విధంగా ఉండే స్టూడెంట్స్ ఎలా అంటే వాళ్ళు 6th క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. లెసన్ పేరు వచ్చి ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఆ చాప్టర్లో అయితే మీరు ఈ ఎల్సిఎం ప్రాసెస్, హెచ్సిఎఫ్ ప్రాసెస్ గురించి మీరు నేర్చుకోవడం అనేది జరిగి ఉంటుంది అన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో రెండు రకాల పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ టైం రా అంటే బేసిక్స్ గురించి ఒక మంచి అవగాహన ఉండి తర్వాత ఈ లెసన్ వినేటటువంటి స్టూడెంట్స్, అలా కాకుండా అసలు ఆ బేసిక్స్కి సంబంధించినటువంటి అవగాహన లేకుండా ఈ లెసన్ వినేటటువంటి స్టూడెంట్స్. ఓకే, మాకు ఇద్దరు ఈక్వలే. ఇప్పుడు బేసిక్స్కి సంబంధించినటువంటి అవగాహన అనేది లేనప్పుడు మీకు ఈ హెచ్సిఎఫ్ అనే ప్రాసెస్ అనేది కొంచెం అర్థం కాకపోవచ్చు.
కాబట్టి ఫస్ట్ హెచ్సిఎఫ్కి డివిజన్ మెథడ్ ఎలా అప్లై చేస్తాము అనేది చెప్పి ఆ తర్వాత నేను మీకు ఈ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చనే తీసుకుందాం 50 అండ్ 70 ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను కానీ యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఇంకా అప్లై చేయడం లేదు ఓకేనా ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం ఓకే ఆ నెంబర్స్ ఏవేవి 50 70 ఓకే ఈ నెంబర్స్లో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్గా ఉంటుందో దాన్ని డివైజర్గా తీసుకుంటాం ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్గా ఉంటుందో దాన్ని డివిడెండ్గా తీసుకుంటాం డివైజర్ అంటే ఏంటి ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తామో దాన్ని డివైజర్ అంటారు ఏ నెంబర్ని అయితే డివైడ్ చేస్తామో దాన్ని డివిడెండ్ అంటారు ఇక్కడ 50తో 70ని డివైడ్ చేస్తాం దట్ ఈస్ 70 డివైడెడ్ బై 50 సో 50తో 50 ఈజ్ ద డివైజర్ 70 బికమ్స్ ద డివిడెండ్ భాగహారం చేస్తాం సో 50 టేబుల్ ఓకే 50 టేబుల్ 50 ones are 50 twos are 100 వచ్చేస్తుంది కాబట్టి 50 ones are 50 అయితే మనం తీసుకుందాం 70లో నుంచి 50ని సప్రాక్ట్ చేసినట్లయితే మనకి 20 అయితే రావడం జరుగుతుంది ఇక్కడతో ఒక డివిజన్ అయితే కంప్లీట్ అయింది తర్వాత ఏం చేయాలి అంటే ఈ 20ని డివైజర్గా మార్చుకోవాలి నార్మల్గా 20 అనేది ఈ క్యాలిక్యులేషన్కి సంబంధించినంత వరకు అది రిమైండర్ ఆ రిమైండర్ని మనం డివైజర్గా మార్చుకొని డివిడెండ్గా ఏది తీసుకుంటామంటే ఈ 50ని తీసుకుంటాం ఓకే సో 20 టేబుల్ 20 ones are 20 21లో 20 22లో 40 22s are 40 23s are 60 50 కన్నా ఈ పెద్ద నెంబర్ కదా కాబట్టి 22s are 22లో 40 అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట 50 మైనస్ 40 ఎంత 10 సపరాక్షన్ చేస్తే 10 మళ్ళీ సో ఇక్కడతో ఇక్కడ ఒక డివిజన్ మీరు గమనించినట్లయితే ఇదొక డివిజన్ ఇదొక డివిజన్ రెండు డివిజన్స్ అయితే ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఈ రిమైండర్ని మళ్ళీ డివైజర్గా తీసుకొని ఇంతకుముందు డివిజన్లో ఉన్నటువంటి డివైజర్ని ఇక్కడ డివిడెండ్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ 20 సో 10 twos are 20 రిమైండర్ 0 ఎప్పుడైతే రిమైండర్ వాల్యూ మనకు 0 వచ్చిందో అప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టాప్ చేసేసి హెచ్సిఎఫ్ వాల్యూ ఏదంటే ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దాని రెస్పెక్టివ్ డివైజర్నే హెచ్సిఎఫ్గా తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఓకే దట్ ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ 50, 70 50 అండ్ 70 ఈజ్ 10 ఇది మనం ఇంతవరకు చేసినటువంటి డివిజన్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన మెథడ్ ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మాని అప్లై చేసి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మొత్తం ప్రాసెస్ని రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ని రఫ్గా క్యాలిక్యులేట్ చేయాలి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి మళ్ళీ రాస్తా చూడండి 50తో 70ని డివైడ్ చేస్తాం 50 ones are 50 70 మైనస్ 50 20 ఇక్కడతో ఒక డివిజన్ అయితే కంప్లీట్ అయింది ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఈ వాల్యూ కన్నా చిన్న వాల్యూ కావడం వల్ల డివిజన్ ప్రాసెస్ని అయితే స్టాప్ చేసాం సో దీనికి యూక్లిడ్ డివిజన్ లెమ్మ మీకు అందరికీ తెలుసు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఏ అంటే 70 డివిడెండ్ డివైజర్ బి కోషన్ రిమైండర్ అంటే ఏమని రాయొచ్చు 70 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 1 ఓకే 50 ఇంటూ 1 ప్లస్ 20 ఒకసారి ఫార్ములాని ఇక్కడ రాస్తా చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ బి అంటే డివైజర్ ఏ అంటే డివిడెండ్ క్యూ అంటే కోషన్ ఆర్ అంటే రిమైండర్ ఓకే ఇక్కడ దేంతో అయితే డివైడ్ చేస్తామో దాన్ని డివైజర్ అంటారు దేన్నైతే డివైడ్ చేస్తామో దాన్ని డివిడెండ్ అంటారు వచ్చిన ఆన్సర్ కోషెంట్ అవుతుంది మిగిలింది రిమైండర్ అవుతుంది ఓకేనా సో డివిడెండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషన్ 50 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ 20 రాసేసాం కదా సో నెక్స్ట్ అంటే ఇది చూడండి ఇదంతా రఫ్ వర్క్ ఓకే తర్వాత మళ్ళీ ఈ 20తో ఈ 20 అనేది ఏమైంది డివైజర్ అయింది ఈ 50 అనేది డివిడెండ్ అవుతుంది ఓకే 50 20 twos are 40 రిమైండర్ 50 మైనస్ 40 10
ఇక్కడ ఒక డివిజన్ అయితే జరగడం జరిగింది. ఈ డివిజన్ కి నేను యూక్లిడ్ డివిజన్ లెమ్మా ని అయితే అప్లై చేస్తాను. దట్ ఇస్ ఏ. ఇక్కడ ఏ ఏంటి, డివిడెండ్ 50, డివైజర్ 20, కోషెంట్ 2, రిమైండర్ 10. సో అలానే రాస్తాను. 50 ఇస్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 2 ప్లస్ 10. ఓకే, తర్వాత మళ్ళీ డివిజన్ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఈ డివిజన్కి ఇది రిమైండర్, ఈ రిమైండర్ అనేది మళ్ళీ ఏమవుతుంది, డివైజర్గా మారుతుంది. ఈ 20 అనేది డివిడెండ్ అవుతుంది, ప్రీవియస్ డివైజరు ఇక్కడ డివిడెండ్ అవుతుంది. సో 10 టూస్ ఆర్ 20, రిమైండర్ 0. సో ఓకే, ఇప్పుడు ఈ డివిజన్కి, ఈ డివిజన్కి మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మ, డివైజర్ డివిడెండ్ కోషన్ రిమైండర్, డివిడెండ్ ఏ డివైజర్ బి కోషన్ 2, కోషన్ 2 ఐ మీన్ క్యూ అండ్ రిమైండర్ ఆర్ దట్ ఈస్ 0. సో 20 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 2 ప్లస్ 0. ఎక్కడైతే మనకు రిమైండర్ 0 వస్తుందో దాని రెస్పెక్టివ్ బి వాల్యూ ఈ 10 ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. మీరు ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాల్సింది ఈ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ రఫ్ వర్క్. సో ఏం రాస్తాం ఫైనల్గా, హెచ్సిఎఫ్ ఆఫ్ 50, 70 ఈజ్ 10 అని రాస్తే సరిపోతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఎక్కువగా హాఫ్ మార్క్ కడగడం జరుగుతుంది. సో హాఫ్ మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్, 2 మార్క్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ 100 అవుట్ ఆఫ్ 100 ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా 100 అవుట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలి, తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. సో తెచ్చుకోవాలి అన్నటువంటి ఆస్పిరెంట్ ఉండేటటువంటి స్టూడెంట్స్ ప్రతి కాన్సెప్ట్ని కూడా నీట్గా అర్థం చేసుకొని, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు, ఓకేనా, ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మీరు మిగతా క్వశ్చన్స్ని గమనించండి. ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్, 96 అండ్ 72, స్మాల్ నెంబర్ని డివైజర్గా తీసుకోండి, బిగ్ నెంబర్ని డివిడెండ్గా తీసుకోండి. అదేవిధంగా 300 అండ్ 550, 300 డివైజర్, 550 డివిడెండ్. అదేవిధంగా 1860, 2015, ఓకే, డివైజర్ డివిడెండ్. ఈ విధంగా డివిజన్ను ఆ హెచ్సిఎఫ్ ప్రాసెస్ని రఫ్ వర్క్గా చేసి దాన్ని రెస్పెక్టివ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం కదా ప్రతిసారి, దాన్ని మెయిన్ ఆన్సర్గా మీరు తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మీరు ఆల్రెడీ మీకు హోంవర్క్ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు ఇక్కడ మనం ఎక్సర్సైజ్ నెంబర్ 1.1, ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 పేజ్ నెంబర్ ఫైవ్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో చూడండి, యూజ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథమ్. యూక్లిడ్ డివిజన్ అల్గారిథమ్ అన్న, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అన్న, రెండు ఒకటే, ఓకేనా. యూజ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథమ్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 900 అండ్ 270, 196 అండ్ 38220, 1651 అండ్ 2032. ఈ నెంబర్స్కి కూడా యూక్లిడ్ డివిజన్ లెమ్మాను అప్లై చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే టోటల్గా మీరు సాల్వ్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ టోటల్గా, ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్, టోటల్గా 6 క్వశ్చన్స్ అయితే మీకు సాల్వ్ చేయమని అయితే ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలియచేసిన తర్వాత నేను వాటికైతే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 నుంచి వచ్చేటటువంటి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొంతమంది స్టూడెంట్ జస్ట్ పాస్ అయితే చాలు అనే ఒక ఇంటెన్షన్లో ఉంటారు. దయచేసి ఆ ఇంటెన్షన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ ఇంటెన్షన్ నుంచి బయటపడండి. మనం పాస్ మార్క్స్ ఎందుకు మాత్రమే ఎందుకు తెచ్చుకోవాలి, ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు కదా అని మీరు ఆలోచించండి. మీరు ఫస్ట్ ఈ బిగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ చాప్టర్కి సంబంధించి ఫస్ట్ ఎక్సర్సైజ్లో 2nd, 3rd, 4th, 5th క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ మీకు 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే వీటిలో క్వశ్చన్ అయితే ఎగ్జామ్కి రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే 4 మార్క్స్కి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.